జననేత జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఎమ్మెల్యేలకు, సభకు అందరికీ నమస్కారం. ఈరోజు మన జననేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష చాలా అత్యవసరమైంది. ఎందుకంటే సాగునీరు రెండిటికి మనము కటకటలాడే రోజులు వచ్చినాయి. మనకు పై రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు మనకు నీళ్లు దక్కకుండా అక్కడ ప్రాజెక్టులు కడుతూ ఉంటే మన చంద్రబాబు నిమ్మకు నీరు ఎత్తుకున్నట్టు ఏమాత్రం దానిపైన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం వైఖరి వహించే పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైతులు, కర్షకులు, కార్మికులు తాగునీరు సాగునీరు కరువు అయిపోతున్నాయని ఉద్దేశంతో జలదీక్ష చేపట్టాడు. ఆయనకు మొట్టమొదటిసారిగా మా రాయలసీమ అభ్యుదయ సంఘం తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఒక్క విషయం నేను మీకు ఇక్కడ ఉన్న వారికి తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించి దివంగత కాకముందు 2009 ఫిబ్రవరి 6వ తారీఖున ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఏంటంటే దుమ్మగూడ ప్రాజెక్ట్, దుమ్మగూడ నుంచి నీళ్ళు ఎత్తి 10 ఎత్తిపోతల పథకాల ద్వారా నాగార్జున సాగర్ టైల్ పాండ్ అనే ఒక స్థలానికి, ఒక టైల్ పాండ్కు నీళ్లు అక్కడి నుంచి ఎత్తిపోతలు పోసి దాదాపుగా 165 టీఎంసీలు నాగార్జున సాగర్ నీళ్లు వదిలితే గోదావరి నీళ్లు, ఆ 165 టీఎంసీల బదులు మనం కృష్ణా జలాలు వాడుకోవచ్చు పోతిరెడ్డిపాడు రాయల్ మన శ్రీశైలం ద్వారా అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఎంతో ముందు చూపుతో దిగంగత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టు ప్రారంభించి, పనులు ప్రారంభించి, జియో ఇష్యూ చేసి, జియో ఎంఎస్ నెంబర్ 22 ఇష్యూ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి 29 ఐదో నెలలో కేంద్రానికి పంపించి అనుమతి కోసం కోరి ఆ ప్రాజెక్టును, దుమ్మగూడ నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టును జాతీయ పార్టీగా గుర్తించి నిధులు కేటాయించాలని, ఆయన ముందు చూపుతో ఆ ప్రాజెక్టును నిర్మించాలని కాంట్రాక్టర్లు కూడా అప్పగించి పనులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన మరణించేది మన దురదృష్టం కొద్దీ ఆయన మరణించిన తర్వాత మరి ఆ జియో ఏమైందో, ఆ కాంట్రాక్టర్లు ఏమయ్యారో, ఆ పనులు ఏమయ్యారో ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఆ దుమ్మగూడ దుమ్మగూడ ప్రాజెక్టును రీడిజైన్ చేసి వాళ్ళ జిల్లాలకి, అంటే ఖమ్మం, నల్గొండ అటు జిల్లాలకే పరిమితం చేసి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనే కాలువలను మూసేసి సీతారామ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టు కట్టుపోతున్నాడు ఆయన. ఇంత జరుగుతున్నా ఒక్క చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. దాదాపుగా 165 టీఎంసీలు మనకు ఉపయోగపడేటివి, మన రాయలసీమ కాకుండా నెల్లూరు, ఒంగోలు, తర్వాత అక్కడ తెలంగాణలో పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 6 వెనుకబడిన జిల్లాలు, కరువు ప్రాంతాలకు గురైన జిల్లాలు, ఇవన్నీ సస్యశామలయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టు మూసేసి కొత్త జీవో ఇష్యూ చేసి కేసీఆర్ నీళ్ళన్నీ తీసుకుపోతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడండి చంద్రబాబును మనం ఏమనలో ఆయన మరీ చెప్పుకుంటూ ఉంటాడు. నేను రాయలసీమ ముద్దు బిడ్డనని ఎవరికి ముద్దు బిడ్డపోయా నువ్వు, మరి జనం నీళ్ళు లేక చచ్చిపోతూ ఉంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, పొలాలు ఎండిపోతూ ఉంటే నువ్వు ముందు బిడ్డని చెప్పుకుంటున్నావు. మరి ఈ నేను ప్రత్యేకించి అడుగుతున్నా ఈ సభా మూలకం గారు చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు నీకు తెలీదా దుమ్మగూడ ప్రాజెక్టు రాయలసీమకి ఎంత ఉపయోగపడము? మరి అంత ఉపయోగమైన ప్రాజెక్టు ఆయన రీడిజైన్ చేసి కేసీఆర్ గారు ఆయన మళ్ళీ కొత్త ప్రాజెక్టులు కేవలం తెలంగాణ ఉపయోగపడేట్టుగా ఆయన మలుచుకుంటా ఉంటే మీరు ఎందుకు నోరత లేదు? మీరు ఎందుకు గాను నిలదీసి అడగడం లేదు? ఆయన అంటాడు అది యువజన చట్టంలో లేదని. మరి దుమ్మగూడ ప్రాజెక్టు యువజన చట్టంలో లేకుండా ఎందుకు పోయింది? సరే అది బాగానే ఉంది, మరి యువజన చట్టంలో లేనప్పుడు మరి పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు ఏమైనా ఉన్నాయా యువజన చట్టంలో? అవి లేనిటి, అవి చేస్తున్నాడు కదా ఆయన. మరి మీరెందుకు నోరెత్తి మాట్లాడరు? అన్ని జగన్మోహన్ రెడ్డి గారే నెత్తినేసుకొని, స్పెషల్ స్టేటస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి, రైతుల విషయం కావాలంటే జగన్మోహన్ రెడ్డి, జల నీళ్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు ఎందుకు నోరెత్తకున్నాడు? అసలు ముఖ్యమంత్రి టెక్నికల్గా చంద్రబాబు ముఖ్యమంత్రిమో కావని, వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువే కష్టపడుతున్నాడు అనే విషయం నేను మా సంఘం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాదు దాదాపుగా 2007లోనే రాజశేఖర రెడ్డి ముందు చూపుతో ఒక జియో ఇష్యూ చేశాడు 125 జీబో 5వ నెలలో. ఏమని దాదాపుగా 8,970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దుమ్మగూడ ప్రాజెక్టు చేపట్టాలని. ఆ తర్వాత ఏదో కొన్ని సమస్యలు వచ్చినాయి టెక్నికల్గా. ఆ తర్వాత 2009 మళ్ళా మన దురదృష్టం కొద్దీ ఆయన లేకుండా పోయాడు, ఈ ప్రాజెక్టులు అయిపోయినాయి. కాబట్టి నేను ప్రజలకు తెలియజేయందంటే చంద్రబాబు
మనకు రాయలసీమకి ఎంత ద్రోహం చేస్తున్నాడంటే మనము చెప్పడానికి అలివి కానీ ద్రోహం చేస్తున్నాం. నీరు లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? కాబట్టి మేము ఈ సందర్భంగా ఈ జలదీక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు